గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవి స్టోరీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అరే యార్, ఎందుకంత సీరియస్గా ఉన్నారు? ఎందుకంత సీరియస్గా చూస్తూ ఉన్నారు? నవ్వండి కొంచెం. నెక్స్ట్ వీడియో ఏంటో తెలుసా? ఇదేనండి. సో ఈ వీడియో నేను మీ అందరికీ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, మీరందరూ చాలా దిగులుగా ఏంటో చూస్తున్నారు వీడియోస్, అందరూ వర్క్ ప్రెజర్లో, అసలే కరోనా అయిపోయింది, ఇంకా అందరికీ వర్క్ ప్రెజర్స్ ఎక్కువైపోయినాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ గజిబిజి గజిబిజిగా ఉన్నారు. అసలు నవ్వడానికి మీకు అసలు టైమే కుదరట్లేదు. సో ఈ వీడియో చూసైనా మీరు కనీసం కొంచెంసేపు నవ్వుకోండి. ఓకే, నవ్వుకోండి, నవ్వుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ మంచి వీడియో రాబోతుంది. మీరు కనీసం ఇలాంటి నేను వీక్లీ వన్స్ అయినా ఒక వీడియో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వితే మనకి చాలా ఆరోగ్యం అన్నమాట. కొంతమంది ఏదో నవ్వాలి కదా అని అట్లా నవ్వుతున్నారు. అలాంటి నవ్వు అనేది యూజ్ అవ్వదంట. ఇలా నవ్వితేనే యూజ్ అంట. అది మరి చెప్తా ఉన్నారు, ఇలా నవ్వితే మీకు అనేవి బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, ఏముండవు. ఏమన్నా వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా మీ గుండెకి తట్టుకునే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? బాగా నవ్వండి, మనస్ఫూర్తిగా నవ్వుకోండి. ఇంకా కష్టాలన్నీ ఎప్పుడు ఉండేవే, కొంచెం నవ్వండి, మీ ఆరోగ్యంగా ఉంచుకోండి. ఓకే, ప్రతి ఒక్కరికి ఉన్నాయే కష్టాలు, ఎవరికి కష్టాలు లేకుండా ఎవ్వరు ఉండరు. సో మీరేం చేయాలి తెలుసా? కనీసం రోజుకి ఒక్క 10 నిమిషాలైనా మనస్ఫూర్తిగా నవ్వుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువ సంవత్సరాలు బతకాలండి, నవ్వకపోతే చచ్చిపోతారంట తొందరగా. సో మీ ఆయుష్, మీరు నవ్వడం వల్ల ఒక 5 సంవత్సరాలు అయితే పెరిగిపోతుందంట. సో ఇంకెందుకు ఆలస్యం, నవ్వండి బాగా. ఇంట్లో ఒక్కళ్ళు దిగులుగా ఉన్నా, డల్గా ఉన్నా, ఇల్లంతా అలాగే ఉంటుంది. సో ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. ఓకే గైస్, నా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మీ అందరినీ నవ్వించడమే. ఎవ్వరు ఏది హార్ట్కి తీసుకోకండి. ఓకే, హ్యాపీగా ఉండండి, ఆనందంగా జీవించండి. ఇంకా మీరు బాగా నవ్వితే మీ రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. బీపీలు కానీ షుగర్లు కానీ మిమ్మల్ని ఎవ్వరిని ఏం చేయలేవు. ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి, నవ్విస్తూనే ఉండండి. నవ్వితే కనుక బాడీకి మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. సో నవ్వండి, నవ్వుని పంచండి. మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నవ్వడం యోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటారంట పెద్దవాళ్ళు తెలుసా. నవ్వకపోతే మనసులో అన్నీ పెట్టుకుంటే బాధకి కృంగిపోయి అన్ని జబ్బులు, అనేక రకాలు అన్నీ మన దగ్గరే ఉంటాయి. ఏది ఉన్నా లేకపోయినా మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి, నవ్వండి. ఓకే, నవ్వడం అనేది ఒక మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. మొత్తం ఈ చీక్స్ ఇవన్నీ మొత్తం కదలుతూ ఉంటాయి, మొత్తం అప్పుడు బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. కొంతమంది చూసారా, ఒక గుడ్ జోక్ వేసారనుకో, పబ్లిక్లో ఉన్నా కూడా ఆపుకోలేరనమాట నాలాంటి వాళ్ళు, అని నవ్వేస్తూ ఉంటారు. సో అలా నవ్వితే ఇంకా మంచిది, హెల్త్కి చాలా బెటర్. ఓకే గాయస్, మీకు నెక్స్ట్ వీడియోలో రెడీగా ఉండండి నవ్వుకోవడానికి, గట్టిగా నవ్వుకోవడానికి. నేను మిమ్మల్ని నవ్వించడానికి అంతే కష్టంగా ఇష్టపడి చేస్తున్నానమాట. ఓకే గైస్, మీ అందరికీ కనుక వీడియో నచ్చితే మీకు తెలుసు కదా ఏం చేయాలో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.